ఇమిడియట్ గా ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్తారా? ఒకవేళ అప్పుడు మీరు గెలిస్తే టోటల్ గా మేము డోర్లు మూసేస్తాం తెలుగుదేశం పార్టీ అని. ఎవరు సార్ అడిగేది? అడగడానికి ఎవరికి హక్కు ఉంది సార్? అంటే మీకు ఎప్పుడు ఎన్నికలు కావాలి? ఉన్న ఎన్నికల్లోనేమో మీరు పోటీ చేయరు. ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం అంటే ఇప్పుడు మేమంతా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాలి. దీన్ని ఎట్లా ఉందంటే పని లేనాడేదో తామస్ చెప్తారు చూడండి. సైడ్ గా అడుగుతున్నా, సైడ్ గా చెప్పండి, గెలుపుదేమా ఉంది? ఓకే మీరు గెలుస్తారు 100%, అది పక్కన పెడితే మెజార్టీ మీద మీరు సవాల్ విసిరాల్సింది, గెలుపు మీద విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి వైపు ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండమైన పాలనకి అద్భుతమైన తీర్పు. మరి నిజంగా అంత దేమా ఉంటే దాని మీద సవాల్ చేయొచ్చు కదా అనేది. ఆ సవాల్ ఆయన స్వీకరించి ఆ మెజార్టీకి మాకు వస్తే చంద్రబాబు నాయుడు ముక్కుకు నేలకు రాసి తెలుగుదేశం పార్టీని పార్టీని రద్దు చేసుకొని ఎన్నికల నుంచి పూర్తిగా పోటీకి తప్పేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వస్తే తెలిపోతాడా? నారా లోకేష్ గారు ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు గారు ప్రచారం చేస్తున్నారు, అంటే వాళ్ళందరూ చేస్తున్నప్పుడు రాని కరోనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వచ్చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వీళ్ళందరూ కిచ్చాలని చేశాడు. ఎందుకంటే వీళ్ళకి అంశాలు ఏం లేవు మాట్లాడటానికి. ఒకటి కులం, ఇంకోటి మతం, ఇంకోటేమో ఇంకోటేమో సినిమా. ఈ తప్పేమో నేను రాజకీయ పార్టీ నుంచి చెప్పడం. పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకోండి, మీకు ఏమన్నా దమ్ముంటే ప్రజలకు ఆయన మగాడో కాదో నిరూపించుకోవడానికి అవకాశం తగ్గేటట్టుంది ఎన్నిక. దానికి సిద్ధమా కాదా చెప్పకుండా మిగిలిన సినిమాలకు లేని పవన్ కళ్యాణ్ గారి సినిమాకే వచ్చిందా? సినిమాటోగ్రఫీ చట్టం అనేది మిగిలిన సినిమాల్లో వర్తించింది ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు? సినిమా డిస్ట్రిబ్యూటర్లు అడగల, సినిమా నిర్మాత అడగల, సినిమా సంబంధించిన ఎగ్జిబిటర్లు అడగల. ఎవడో పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక జోకర్ సునీల్ దేవధర్, సునీల్ డిఓడి అనేది రాస్తున్నారు కదా. బీజేపీ, జనసేన, టీడీపీ మీ జగన్ గారి ట్రాప్ లో పడ్డారా? సో అటువంటి వ్యక్తులు విసిరేటటువంటి సవాళ్ళకి ఇక్కడ ప్రతి ఒక్క రోజు మనం స్పందిస్తా కూర్చుంటే ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ మా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ మేము చేసుకోలేము. వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడి వేడిగా నడుస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షం అలాగే అధికార పక్షం విసురుకుంటున్న సవాళ్ళు ఒక కొత్త చర్చకు దారితీశాయి. ఇదే అంశమే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. చాలా హోరాహోరీగా సాగుతోంది ప్రచారం. కాకపోతే ఈ ప్రచారం, ఓకే ప్రచార పర్వం పక్కన పెడితే అందులో వస్తున్న సవాళ్ళు, అంటే రెఫరెండంగా ఈ ఎన్నికలను తీసుకోవాలి అని మొదట టీడీపీయే చెప్పింది, కానీ ఆ తర్వాత ఎందుకో ఆ పదాన్ని పక్కన పెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు మీరు రెఫరెండంగా తీసుకోవాలి. ఈ లోపల మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు విసిరిన సవాలు, ఒకవేళ తిరుపతిలో గెలిస్తే గనక మీరు రాజీనామా చేస్తారని, దానికి వాళ్ళు ఒక ప్రతి సవాల్ కూడా విసిరారు. ఇమీడియట్గా ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్తారా? ఒకవేళ అప్పుడు మీరు గెలిస్తే టోటల్గా మేము డోర్లు మూసేస్తాం తెలుగుదేశం పార్టీ అని, ఏంటి ఎలా చూడాలి, సిద్ధమేనా దానికి? ఆడలేనమ్మా, మధ్యలో ఓడవలసిన సామెతగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ సవాళ్ళను కానీ మనం రోజు మాట్లాడుకుంటామంటే ఈ ప్రభుత్వం ఏం పని చేసుకోవటం కూడా ఉండదండి. రోజు వాళ్ళు అడిగినటువంటి దానికి సమాధానాలు చెప్తూనే పోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏడాదిగా చూసుకోండి, మీరు దాదాపుగా పోయిన డిసెంబర్ అనుకుంటా ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని అంశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో కూడా రాజధాని అంశాన్ని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించి దాని తర్వాత ఏదైతే దానికి అసెంబ్లీలో చట్టాన్ని పాస్ చేసిన తర్వాత అప్పటి నుంచి మీరు చూసుకోండి ప్రతిరోజు రాజీనామాలు కదా తెలుగుదేశం పార్టీ కోరుకుంటా ఉంది. మళ్ళీ మొన్న ఏదైతే ఈ కోవిడ్కి సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికలు ఇప్పుడు వద్దు తర్వాత పెడదాం అన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే ఎలక్షన్స్కి రండి భయపడిపోతా ఉన్నారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ నిర్వహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఏమి రావు అని రకరకాలుగా వీళ్ళే కదా మాట్లాడింది రిఫరెండం అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రిఫరెండం కోరుకుంది మీరు,
మేము రిఫరెండం అడగలా, మీరు కోరుకొని పదే పదే రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సూటిగా ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక దాన్ని రిఫరెండం గా తీసుకోవడానికి సిద్ధమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అది దానికి సిద్ధం కాకుండా ఎప్పుడో గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తారు అప్పుడు వెళ్దాం ఎలక్షన్ కంటే 2024 ఎలక్షన్ రిఫరెండం అంటారు తెలుగుదేశం వాళ్ళు. అప్పటిదాకా గవర్నమెంట్ డిజాల్వ్ కాదు కదా, అప్పుడు అప్పటిదాకా మీరు రోజు ఆరోపణలు కాదు కదా చేయాల్సింది. సూటిగా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో జరిగేటటువంటి ఎన్నిక రిఫరెండంగా వస్తే అది చంద్రబాబు నాయుడు మగాడో కాదో తేల్చుకోవడానికి, ప్రజలకు ఆయన మగాడో కాదో నిరూపించుకోవడానికి అవకాశం దగ్గేటటువంటి ఎన్నిక. దానికి సిద్ధమా కాదా చెప్పకుండా పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారు, మున్సిపల్ ఎన్నికల్లోనే మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, ఏదైతే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో పారిపోయారు, ఇప్పుడు రేపు వచ్చినటువంటి తిరుపతి ఎన్నికల్లో ఏ రాగుడు పొత్తులాడుతూ పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూ ఇండైరెక్ట్ గా వాళ్ళ చెప్పెత్తుకుంటున్నారు తప్ప వీళ్ళని ఎక్కడన్నా చేస్తుంది రాజకీయాలు. సో వాళ్ళు చేసే అన్ని మనం వాళ్ళు మాట్లాడే అన్ని మనం పట్టించుకుంటా పోతే జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికల్లో పారిపోవడం మీకు కలిసి వచ్చిందా? సరే ఇప్పుడు కలిసి వస్తుందా యుద్ధంలో గెలవటమా ఓడవటమా అనేది తర్వాత, ముందు యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి కదా. మీరు యుద్ధంలో ఓటింగ్ మీద వాళ్ళది అనుకుంటున్నారా? సార్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడని ఎప్పుడు చెప్పాలి? నామినేషన్ లో వేసిన ముందు చెప్పాలి మేము పార్టిసిపేట్ చేయమని చెప్పి. నామినేషన్ లో వేసి దాని క్యాండిడేట్లు ఫైనల్ అయ్యి సంవత్సరం తర్వాత మేము ఇదిగో మేము పోటీ చేయము మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని అంటే అప్పుడు ఎన్నికల కమిషనర్ వేరు, ఇప్పుడు ఎన్నికల కమిషనర్ వేరు కదా. అంటే ఎన్నికల కమిషనర్ బట్టి వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థలో తన మనుషులు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసింది, అంతే తప్ప పోటీ చేసి కదా తిరుపతి కూడా మానుకోవాల్సింది కదా. ఇప్పుడు తిరుపతికి సంబంధించి కూడా మానుకుంటే సరిపోయారు కదా. రేపొద్దు జనరల్ ఎలక్షన్స్ కూడా మానుకోండి, రేపొద్దు మిగిలిన చోట్ల కొన్ని చోట్ల పంచాయతీలు జరుగుతాయి. తిరుపతి ఎన్నిక అనేది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో జరిగేది కాబట్టి నమ్మకం ఉందేమో, మీ ఎన్నికల సంఘం అధికారం మీద నమ్మకం లేదేమో తెలుగుదేశం పార్టీకి. ఇక్కడ రేపు పొద్దున పనిచేసేది కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులే, కేంద్ర అధికారులు వచ్చి పనిచేయరు. రేపు ఇక్కడ ఇక్కడ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేది కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులే. చంద్రబాబు నాయుడు గారికి ఒక మానసికంగా ఒక వ్యాధి ఉంది సార్, మనం ఏం చెప్పినా ఇనేస్తారు, మనం ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారు అనే ఒక వింత జబ్బు ఆయనకు ఉంది. సో అందుకని ఆయన చెప్పుకుంటా పోతా ఉంటాడు, కానీ అది ప్రజలు వినరు కనుక ఎప్పుడు తెలిసిందంటే ఆయనకి ఎన్నికలు అయిపోయినా తెలిసింది. సో ఏదంటే ఇప్పుడు చెప్పుకుంటా వెళ్తానే ఉంటాడు, రేపు వద్దు ఎన్నికల తర్వాత తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఓకే ఓహో తప్ప అనుకుంటాడు, మళ్ళీ మారడు ఆయన కూడా అలా కంటిన్యూ చేసుకుంటానే పోతా ఉంటాడు. ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ముందుకు రావాలి అనే సవాల్ మీద ఎందుకు స్పందించట్లేదు? ఎవడు సార్ అడిగేది, అడగటానికి ఎవడికి హక్కు ఉంది సార్? నాకు అర్థం కావట్లేదు. సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు అడుగుతున్నారు కదా, అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు అడిగాడు అని చెప్పి ప్రభుత్వం డిజాల్వ్ చేసుకుంటా పోతే ఇప్పుడు ఒక 80 సార్లు డిజాల్వ్ ఇప్పుడు 80 సార్లు డిజాల్వ్ చేయాల్సినటువంటి అంశం వచ్చింది. అంటే 80 సార్లు గవర్నమెంట్ రద్దు చేసి 80 సార్లు ఎలక్షన్కి వెళ్తారా? మనం ఉన్నది అని మనం ఉన్న ఎలక్షన్ లో పోటీ చేయకుండా మీరు తప్పుకునే వాళ్ళు డిజాల్వ్ చేయడానికి, మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి చేయకుండా పారిపోతున్నటువంటి మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాలంటే అంటే మీకు ఎప్పుడు ఎన్నికలు కావాలి, ఉన్న ఎన్నికల్లోనేమో మీరు పోటీ చేయరు, ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం అంటే ఇప్పుడు మేమంతా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాలంటాం. దీన్ని ఎట్లా ఉందంటే పని లేనాడు ఏదో సామెత చెప్తాడు చూడండి, ఆ సామెతలాగా చంద్రబాబు నాయుడు ఉంది. చంద్రబాబు నాయుడు ఒక లాజిక్ కూడా వినిపిస్తుంది మీ వైపు నుంచి, మీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు విసిన సవాల్లో చూసుకుంటే తిరుపతి ఎన్నికల్లో ఒకవేళ మేము గెలవకపోతే మేము రాజీనామా చేస్తామన్నారు, 5 లక్షల మెజార్టీ చెప్తున్నారు మీరు మొదటి నుంచి కూడా, 5 లక్షల మెజార్టీ రాకపోతే రాజీనామా చేస్తామనే మాట మీ దగ్గర నుంచి రాలేదు, వాళ్ళు కూడా అడగలేదు. అంటే గెలుస్తామనే నమ్మకం ఉంది, మెజార్టీ విషయంలో ఏమన్నా ఆలోచిస్తుందా వైసీపీ? అందుకే దీనికి లింక్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అందుకే ముందు రావాలనుకున్నారు ప్రచారానికి తర్వాత వెనక్కి తగ్గారా? సార్ ఇప్పుడు మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది, అది 3.5 లక్షలు వచ్చిద్దా 4 లక్షలు వచ్చిద్దా 5 లక్షలు వచ్చిద్దా అనేది పబ్లిక్ ఓటింగ్ పోలే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు 5 లక్షల మెజార్టీ తెస్తామని అనలేదా మీ మంత్రులు? సార్ నేను ఒకటి స్పష్టంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, 5 లక్షల మెజార్టీని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. 5 లక్షల మెజార్టీ మాకు వచ్చిద్దని మేము భావిస్తా ఉన్నాం, దాంట్లో నో డౌట్. కాకపోతే ఇక్కడ నేను మీరు అడిగిన దానికి స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇక్కడ 2,28,000 ఓట్ల మెజారిటీ మాకు 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ. దానికంటే ఖచ్చితంగా ఎంత ఎక్కువ వచ్చినా అది మాకు ఎక్కువ వచ్చినట్టు కింద భావించాలి. అది ఇంకో 1 లక్ష వచ్చిద్దా 2 లక్షలు వచ్చిద్దా లేదంటే 5.5 లక్షలు 5 లక్షలు వచ్చిద్దా అనేది ఇప్పుడు కోవిడ్ సమయం ఎంత ఓటింగ్ పోల్ అయిందో కూడా తెలియనటువంటి సమయం. అంతకుముందు 2019 ఎన్నికలప్పుడు కోవిడ్ లేదు, మనం మీరు పంచాయతీ ఎన్నికలప్పుడు సారీ మన ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలప్పుడు చూసుకుంటే కోవిడ్ వల్ల చాలా మంది ఓటింగ్ కూడా దూరంగా ఉన్నారు. ఎందుకంటే కోవిడ్ కేసెస్ ఎక్కువైపోతా ఉన్నప్పుడు గ్రామాల్లో
చాలా మంది ఓట్లు వేయడానికి పక్క ఊరు నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేయాలనేటువంటి పరిస్థితి, అంటే వాళ్ళు ఈ కేసెస్ వస్తున్నాయి కదా ఎందుకని భావించినటువంటి దాన్ని. అందుకని నేనైతే సూటిగా మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, మాకు అద్భుతమైన మెజార్టీ రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి వైపు ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు ఇటువైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండమైన పాలనకి అద్భుతమైన తీర్పు, తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు తప్పుడు వాదనలు తీసుకెళ్లా కూడా ప్రజలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఓటు వేశారు అని ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలందరూ అనుకునేలాగానే పొద్దున్న తిరుపతి తీర్పు రాబోతా ఉంది. మీరు అనొచ్చు ఇంత మెజార్టీ వస్తే రాజీనామాలు ఎంతో, అసలు దీనికి రిఫరెండంకి కొలమానకం చెప్పండి నేను అడుగుతున్నా. అంటే మాకు 100కి 99 స్థానాల్లో మేము గెలిచాం, కార్పొరేషన్లు కానీ లేదంటే అదేవిధంగా మున్సిపాలిటీ. స్ట్రైట్ గా అడుగుతున్నా, స్ట్రైట్ గా చెప్పండి, గెలుపు ధీమా ఉంది, ఓకే మీరు గెలుస్తారు 100%, అది పక్కన పెడితే మెజార్టీ మీద మీరు సవాల్ విసిరాల్సింది, గెలుపు మీద విసిరారు అంటే ఆల్రెడీ మీకున్న కాన్ఫిడెన్స్ ఓకే. ఆల్రెడీ మొన్న మంత్రి అనిల్ కుమార్ గారు కూడా అన్నారు 5 లక్షల మెజార్టీ సాధించి జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ గా ఇస్తామని. మరి నిజంగా అంత ధీమా ఉంటే దాని మీద సవాల్ చేయొచ్చు కదా అనేది. సార్ ఇప్పుడు అటు ఇటు గానాల దగ్గర ఏమి సవాల్ విసిరాలి సార్? చంద్రబాబు నాయుడు అనే అతను అటు ఇటు గానేటువంటి వ్యక్తి మా దృష్టిలో, అటు ఓకే అంటూ ఇటు కాదు అంటూ, లేదంటే మీరు సవాలకు సిద్ధమా అంటే పారిపోతాడు. మేము ఇవాళ సవాలు విసురుతాం చంద్రబాబు నాయుడు గారికి, ఇదిగో మాకు మాకు 2 లక్షల మెజార్టీతో మేము రేపొద్దున గెలవబోతున్నాం, సవాల్ విసురుతాం. ఆ సవాల్ ఆయన స్వీకరించి ఆ మెజార్టీ కానీ మాకు వస్తే చంద్రబాబు నాయుడు ముక్కుకు నేలకు రాసి తెలుగుదేశం పార్టీని పార్టీని రద్దు చేసుకొని ఎన్నికల నుంచి పూర్తిగా పోటీకి తప్పేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వస్తే చెల్లిపోతాడా? స్పష్టంగా దానికి సిద్ధమైతే మేము సవాల్ విసురుతాం, మేము స్పష్టమైన మెజార్టీ చెప్తాం. అటు ఇటుగా మేము పిలిచేటటువంటి సవాళ్ళకి బద్దాలు మేము స్పందించేది సార్. చంద్రబాబు నాయుడు ఒక మాట మీద నిలబడేటటువంటి ఒక సచ్చీలుడా, కోటకు ఒక మాట మాట్లాడి పచ్చి అబద్ధాలు అనేటటువంటి ఆ దగాకోరు, ఆ పచ్చి అబద్ధాలతో మోసాలు చేసినటువంటి ఆ చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఆయన ఇచ్చేటటువంటి సవాళ్ళకి మేము బద్దాలు స్వీకరించాలా? అంటే ఆయన ఒక రోజు 3 లక్షల మెజార్టీకి సవాల్ అంటే, ఇంకో రోజు 4 లక్షలు అంటే మేము పెద్దానికి, అంటే మీరు విసిరారు కదా సవాలు, మీరు సవాలు విసరకుండా ఏం లేరు కదా, మీరు విసిరారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదు, మేము అసలు పట్టించుకోవట్లా. సో అటువంటి వ్యక్తులు విసిరేటటువంటి సవాళ్ళకి ఇక్కడ ప్రతి ఒక్క రోజు మనం స్పందిస్తా కూర్చుంటే ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ మా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ మేము చేసుకోలేము. సో మేమైతే సూటిగా చెప్తా ఉన్నాం ఒకటే, మేము రేపొద్దున తిరుపతి ఉప ఎన్నికలు April 17 జరుగుతా ఉన్నాయి, May 2 రిజల్ట్ వస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన మెజారిటీ కంటే లక్షల మెజారిటీ ఎక్కువ రాబోతా ఉంది. అది 1 లక్ష ఎక్కువ వచ్చిద్దా, 2 లక్షలు ఎక్కువ వచ్చిద్దా, 3 లక్షలు ఎక్కువ వచ్చిద్దా అనేది వెయిట్ అండ్ సీ. అది ప్రజలు ఏదైతే పోలైన ఓట్లను బట్టి ఉంటాయి మెజారిటీ అనేది. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు సవాలు విసిరేటటువంటి స్థాయి అయింది కాదు, ఆయన లాంటి వాళ్ళు అటు ఇటు గానాలు మాకు సవాలు విసిరితే దానికి మళ్ళీ మేము స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మేమైతే స్పష్టంగా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం, ఆ ప్రజల కోసం మేము ఏదైనా చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి ఒక్కటి చేసుకుంటా వెళ్తే ఇది కరెక్ట్ గా ఉండదు. ముందు ఎన్నికల ప్రచారానికి వస్తాను అని చెప్పి డేట్ ఫిక్స్ చేసి వేదిక ఖరారు చేసి ఎందుకు చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయారు? కోవిడ్ కారణం అది సహేతుకంగానే ఉందా? సార్ ప్రజల ఆరోగ్యం ఎప్పుడు ఈ ప్రభుత్వానికి ముఖ్యం, అది మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కరోనా లాంటి కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నారో మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రపంచం అంతా కూడా చూసింది. మేము మొన్న కూడా ఎన్నికలు వద్దన్నాం, 2021లో వీళ్ళు ఎన్నికలు పెడతాను అని అంటే పంచాయతీ ఎన్నికలని వద్దని చెప్పి మేమే అడ్డుకుంది. మేము అసలు వద్దు, ఇప్పుడు కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినేషన్ కావాలి, ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం అని చెప్పి మేమే అడ్డుకుంటే న్యాయస్థానాలకు వెళ్ళి మళ్ళీ ఎన్నికలు జరగాలని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చారు. సార్ న్యాయస్థానాలు మేము గౌరవించాం, ఎన్నికలకు వెళ్ళాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్నికల ప్రచారానికి ఎందుకు వస్తా అన్నారు మొట్టమొదట? అంతకుముందు ఎంపీడీసీ, జడ్పీడీసీలు, లోకల్ బాడీ, పంచాయతీలకు సంబంధించి ఇవన్నీ ఎన్నికలు అంటే స్థానిక అభ్యర్థులు ఉంటారు, ఆ అభ్యర్థి అక్కడ నోటెడ్ ఫేస్ ఉంటది, ఆ అభ్యర్థి అనే అతను అక్కడ సుపరిచితుడుగా ఉంటాడు, ప్రతి ఇంటికి అతను తెలిసి ఉంటాడు కాబట్టి వాళ్ళకు లోకల్ అంశాలు ఉంటాయి. సో దాంట్లో మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండదు, అక్కడ లోకల్ నాయకత్వానికి దాన్ని వదిలేయాలని అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఇప్పుడు మేము ఏదంటే ఇక్కడ ఒక ఎంపీ స్థానానికి జరిగేటటువంటి ఎన్నికలు అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలంటే దాదాపుగా 17-18 లక్షల మంది ఓటర్లు, 20 లక్షల మంది ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికలు. దీంట్లో స్పష్టంగా మా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎస్ ఓటు అడగాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పలానా అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేసింది, సో మీరు ఓటు వేయాలి అడగాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి
ఆ బాధ్యత ప్రకారం మేము ఒక డేట్ అనుకొని ఆ డేట్ ప్రకారం రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. కానీ మీరు చూస్తా ఉన్నారు గడిచిన వారం రోజులుగా ఏదైతే కోవిడ్ కేసులు ఎక్కువైపోతా ఉన్నాయి, నెల్లూరు అదే విధంగా చిత్తూరు జిల్లాలో డెత్లు కూడా వస్తా ఉన్నాయి, అక్కడ కూడా డైలీ కేసులు పెరిగిపోతా ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి పార్టీ నాయకులకి అయితే కోవిడ్ బారిన పడి కొంతమంది క్వారంటైన్ అన్నారు, కొంతమందికి ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే మీకు తెలుసు లక్షలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి సభకు ప్రజలు వస్తారు. అధికార యంత్రాంగం అంతా దాంట్లో ఏదైతే పోలీసు వ్యవస్థ కానీ అంత అధికారులు కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కరోనా బారిన పడి ఒక్కళ్ళైనా చనిపోతే అది ఆ కుటుంబానికి మన తీరని లోటు అయింది. కాబట్టి మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని పక్కన పెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చి ప్రచారం చేయడానికి వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా మీరు గమనించాలి. సో ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆ ప్రోటోకాల్ ఆ ప్రజలు అధికారులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు సభలంటే మీకు తెలుసు కిక్కించిపోతా ఉంటారు ఎలా వస్తారు. సో ఇటువంటి సందర్భంలో మనం వస్తే కోవిడ్ వల్ల ఇబ్బందికరం, ఎవరికైనా కరోనా కేసులు స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వద్దని అనుకున్నారు. సో దీన్ని ఎట్లా కూడా దీన్ని కూడా రాజకీయం చేసేటటువంటి వ్యక్తులు ఏం చెప్పాలి సార్ ఇంకా. కానీ అంటే ముందు ఇంతకు ముందు మొన్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కానీ అంతకు ముందు కానీ మీరే చెప్పిందే, మీ పార్టీ నేతలు చెప్పిందే, కంటెంట్ ఉన్న వాళ్ళకి కటౌట్ సరిపోతుంది, మనిషి రావాల్సిన అవసరం లేదు, మేము అందించిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని. మరి కటౌట్ సరిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు రావడానికి సిద్ధమయ్యారు? కటౌట్కు బదులు ఈసారి కరపత్రాలు ఎందుకు పంపించారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు పంపించే తర్వాత ఆగిపోవడం జరిగింది. టీడీపీ నేతలు భయపడి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం. దేంటి సమాధానం? తెలుగుదేశం వాళ్ళు అనుకున్నట్టే అనుకోండి సార్, ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారని అనుకోండి, లేదంటే ఇంకా రకరకాలుగా మాటలు మాట్లాడుకోనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక పక్క నారా లోకేష్ గారు ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు గారు ప్రచారం చేస్తున్నారు, అంటే వాళ్ళందరూ చేస్తున్నప్పుడు రాని కరోనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వచ్చేస్తుందా? అదొక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నాయకులకి దయచేసి కంపారిజన్ చేయండి సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా భ్రమరథం పడతారు, ఆయనకి ఎలాంటి ఫాలో అయిందో మీరు అందరూ చూసారు, ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ నేను దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నటువంటి పని లేదు. ఇంకోటి మీరు అన్నట్టుగా ఎస్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కటౌట్ చాలు, జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన కరపత్రం చాలు, జగన్మోహన్ రెడ్డి గారు మనిషిగా వచ్చి ప్రచారం చేయకపోయినా పర్ల రేపొద్దున ఎలా ఓట్లు వస్తాయో మీరు చూస్తారు తిరుపతి ఉప ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడకుండానే వచ్చినటువంటి సీట్లు, వచ్చినటువంటి ఓట్లు, వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని మీరు మన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏమేం చేశామనేది వివరిస్తూ లెటర్ రాయకపోతే తప్పట్లేదు. అంటే అసలు మీరు ఏమీ చేయకూడదు, మీరు ప్రచారం కూడా చేయకూడదు, మీ నాయకులు చేయకూడదు, కనీసం ముఖ్యమంత్రి గారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కూడా చెప్పకూడదు. అంటే ఇటువంటి విడ్డూరాన్ని మీరు ఎప్పుడన్నా చూస్తుంటారా? అంటే ప్రతిపక్షాలకి జగన్మోహన్ రెడ్డి గారు అసలు నోరు తెరిచి మాట మాట్లాడితే భయం పుట్టుకుంటుంది. ఎందుకంటే నోరు తెరిచి చేసామని చెప్పేస్తే ఎక్కడ వాళ్ళకి డిపాజిట్ కోల్పోతారనే భయంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేమేం వచ్చి డోర్ టు డోర్ చంద్రబాబు నాయుడు గారు లాగా లోకేష్ లాగా మేమేం డోర్ టు డోర్ పర్యటన చేయలేదు కదా. మా నాయకుడు ఇప్పటి వరకు రాలా, మా నాయకుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక లెటర్ పంపించారు, ఒక లేఖ రాశారు ప్రజలకి నేను ఇదిగో ఇవన్నీ చేశానని చెప్పి. అది చేసినవి చెప్పుకోవడంలో తప్పలేదు కదా, అవి కూడా మీరు చెప్పుకోవద్దు, మీరు చేసినవి కూడా చెప్పకుండా ఓట్లాడగలి కనీసం చెప్పాలి కదా. ఒక అధినాయకుడుగా అంటే రాష్ట్రానికి అధినాయకుడు ముఖ్యమంత్రిగా నేను 21 నెలల కాలంలో మీకు ఇవన్నీ చేశాను, మా ప్రభుత్వం ఎంత మీకు అందిస్తా ఉందని ఒక మాట చెప్పుకోవడంలో తప్పండి, అది కూడా చేయకూడదు అని అంటే ఇంక వాళ్ళకి అక్కడ అర్థమైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కానీ మాట్లాడితే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాదిగా ఓట్లు వచ్చేస్తాయి కాబట్టి అంటే ఒకటి ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారంలో చాలా అగ్రెసివ్ గా ఒక సవాల్ కూడా విసిరారు మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారికి, దమ్ముంటే నాతో గొడవ పెట్టుకోండి, ఈ పవన్ కళ్యాణ్తో గొడవకు దిగండి, మీకు ఆ దమ్ముందా అది ఇదని ఆయన సవాల్ చేశారు. దాని మీద ఏమన్నా వచ్చి మాట్లాడతారేమో జగన్మోహన్ రెడ్డి గారు అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ఈ వకీల్ సాబ్ హడావుడి, చివరికి కోర్టు వరకు వెళ్ళడం, మీరు డివిజన్ బెంచ్ వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు ఓవరాల్గా, అంటే కక్షపూరిత ధోరణిలోనే ఇదంతా చేశారా? అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి మీరు కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చిందా సార్? ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ పాయింట్ లో
నాతో కొట్టుకోవడానికి సిద్ధమా తిట్టుకోవడానికి సిద్ధమా అన్నాడు. నాతో గొడవ పడడానికి రండి, పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకోండి మీకు ఏమన్నా దమ్ముంటే. అంటే వకీల్ సాబ్ గా గొడవ పెట్టుకోమంటారా లేదంటే జనసేన అధినేతగా గొడవ పెట్టుకోమంటాడా పవన్ కళ్యాణ్? అందుకే మీరు వకీల్ సాబ్ తో గొడవ పెట్టుకున్నారా? ఆయన క్లారిటీ ఇవ్వమన్నది వకీల్ సాబ్ గా గొడవ పెట్టుకోమంటారా లేదంటే? అందుకే వకీల్ సాబ్ ని అడుగుతున్నారా? సినిమాల్లో తూతు మంత్రంగా గొడవలు పెట్టుకొని తూతు మంత్రం ఫైట్ లో ఉంది కదా అట్లా పెట్టుకోవడం పెట్టుకోమంటారా? ఏం మాట్లాడతాడండి పవన్ కళ్యాణ్? కనీసం బుద్ధి బుర్రన్న ఉండాలి కదా. పోయినట్టుంది పూర్తిగా. జనజీవన స్రవంతిలో ఉంటే జనాలు ఏమనుకుంటారో అర్థమైంది. ఎప్పుడు అమావాస్య పౌర్ణమికి జనాల్లో వచ్చి మిగిలిన 28 రోజులు నెలలో 30 రోజులు ఉంటే ఒక రోజు అమావాస్య ఒక రోజు పౌర్ణమి అంటే 28 రోజులు ఉంటాయి మిగిలి. ఆ 28 రోజులు ఫామ్ హౌస్ లో ఉంటే వాళ్ళకి ఏం తెలుసు సార్ ప్రజలు ఏమనుకుంటున్నారు? మేము వకీల్ సాబ్ అంశం మీరు తీసుకుని వచ్చారు కాబట్టి చెబుతా ఉన్నాం. వకీల్ సాబ్ అనే అంశాన్ని మేము సినిమా రంగానే చూసాం. ప్రభుత్వం వేరే ఇక్కడ, మేము రాజకీయంగా నిజంగా కానీ ప్రభుత్వం రాజకీయం చేయాలని చూస్తే 50% ఆక్యుపెన్సీతోనే వకీల్ సాబ్ సినిమాని రన్ చేయాలి అని చెప్పి మేము ఇచ్చిండుంటే నిజంగా మీరు అది రాజకీయం చేశారని అనవచ్చు. ఇక్కడ టికెట్ ధరలు అంటే బహిరంగంగా 10 రూపాయలు టికెట్ను 100 రూపాయలు, 100 రూపాయలు టికెట్ని 1000 రూపాయలు 2000 అమ్ముకుంటానంటే ఇటువంటి వాటిని ప్రోత్సహించదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనికి స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఇంకోటి బెనిఫిట్ షోలు వేసుకుంటాము, మేము బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటాం అని చెప్పి డైరెక్ట్ గా ప్రభుత్వం అడిగితే ఆ ప్రభుత్వం ఒప్పుకుంటుందంటే ఆ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వాలు అయితే ఒప్పుకుంటారో మీరు చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రభుత్వాలు అటువంటి ఒప్పుకుంటాయి. ఇక్కడ మేమైతే అటువంటి వాటిని ప్రోత్సహించాలి. వకీల్ సాబ్ గారు ఇంకో రేపు వచ్చే ఇంకో సాబు ఇంకో సినిమా ఏదైనా అంటే ఇక్కడ బ్లాక్ మార్కెట్ ని ఎంకరేజ్ చేయమనో ప్రోత్సహించమనో ఎవరో చెప్పరు, చెప్పట్లేదు కూడా. ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ ని ఖండించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది, ఏ ప్రభుత్వం మీద ఉంది. కానీ మిగిలిన సినిమాలకు లేని పవన్ కళ్యాణ్ గారి సినిమాకే వచ్చిందా? సినిమాటోగ్రఫీ చట్టం అనేది మిగిలిన సినిమాల్లో వర్తించింది ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు? మీరు మంచి పాయింట్, మిగిలిన వాటికి రాని చెప్పడం. ఎక్కడైనా ఒక చోట మార్పు స్టార్ట్ అయితేనే కదా నెక్స్ట్ వచ్చేటికి మీరు ఇచ్చారనుకోండి అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, అప్పుడు మళ్ళీ నేను సమాధానం చెప్తాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం, ఇక్కడి నుంచి ఒకటి తీసుకురావాలని అనుకున్నాం, దోచేసుకుంటున్నారు. సినిమాల ద్వారా ఏదైతే అభిమానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ అభిమానుల జీవితాలతో ఆటలాడుకొని వాళ్ళ డబ్బులన్నీ దోచుకునేటటువంటి ఈ సినీ నాయకులు ఎవరైతే ఉన్నారో 50 కోట్లు క్రమేషన్ అంటారు. ఏ మీరు ఒక 25 కోట్లు తగ్గించుకొని ఇక్కడ సపరేట్గా అమ్మటానికి పెట్టుకోవచ్చు కదా? అంటే మీకేమో డబ్బులు కావాలి, అభిమానులేమో మీరు అభిమానులను పెంచుకొని వాళ్ళు 4 సార్లు 3 సార్లు సినిమాల కోసం ఒక్కోసారి 1000 రూపాయలు టికెట్ కొని 5000-6000 రూపాయలతో ప్రజలు చేస్తానే ఒక సినిమా కోసం ఖర్చు పెట్టేటటువంటి ఆ అభిమానుల ఆ రక్తాన్ని దోచుకునేటటువంటి ఇటువంటి వ్యక్తుల కోసం ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాన్ని ఒక నిర్ణయాన్ని తీసుకొని అంటే మీరు తీసుకురావాలనుకుంటున్న మార్పు మీ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారితోనే మొదలు పెట్టారా? ఆయన అంటాడు కదా మార్పు రావాలి, మార్పు మొదలవ్వాలి, మనం మారాలి. అదే అంటున్నాను, అందుకని మీరు ఆయన సినిమాని ఎంచుకున్నారా అంటున్నా. తప్పలేదు, ఎవరి సినిమా ఎంచుకున్నా ఎక్కడి నుంచి అయినా మార్పు మొదలవ్వాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు కదా మార్పు మొదలవ్వాలి, నాతోనే మొదలవ్వాలని. ఆయనతోనే మొదలైంది అనుకోండి, ఆయనతోనే ఇక్కడ నుంచి మంచి రోజులు వచ్చి. ఏ హీరో సినిమాకైనా ఇదే విధంగా ఉంటుందా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లో? ఎస్, 100% సార్. ఒకప్పుడు ఫిక్స్డ్ రేట్లు ఏదైతే మన ధరలు నిర్ణయించాం, ఏదైతే మున్సిపాలిటీలు ఎంత ఉండాలి, లేదంటే కార్పొరేషన్ ఎంత ఉండాలి, మల్టీప్లెక్స్ ఎలా ఉండాలి, నగర పంచాయతీలు ఎలా ఉండాలి, ఏసీ అయితే ఏంటి, నాన్ ఏసీ అయితే ఏమున్నాయి, దానికి సంబంధించిన టికెట్ ధరలు మీరు ఇవాళ ఆల్రెడీ జియో కూడా రిలీజ్ చేస్తున్నారు, జియోలో చెక్ చేసుకోవచ్చు. అదే ధరలు ఉంటాయి, దానికంటే 1 రూపాయి ఎవరైనా అమ్మినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం, థియేటర్లు కూడా సీజ్ చేస్తాం, ఎక్కడ కూడా ఉపేక్షించం. మార్పు వకీల్ సాహెబ్ ఆయన అంటాడు కదా ఆయన దగ్గర నుంచి ఈరోజు అలా అనుకుంటే దాంతో పాటు థియేటర్ల మీద తినుబండారాల మీద కూడా చర్యలు తీసుకోవాలి. పెడతాం 300 రూపాయలు కూల్ డ్రింక్, 150 రూపాయలు పాప్కార్న్, సంగతి ఏంటి మరి? అవును సార్, అన్ని ఒకే రోజు కాదు కదా, 1x1 వస్తాయి అన్ని ఒకే రోజు, మార్పు సాధ్యం కాదు కదా, 1x1 మార్పు సాధ్యం అయితే ఒకే రోజు మొత్తాన్ని మార్చలేం కదా. పవన్ కళ్యాణ్ అంటారని, చంద్రబాబు అంటారని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కుట్రలు చేసేటటువంటి మీడియాని అందరూ ఒకే రోజు మార్చగలమంటారా? ఒకే రోజు మార్చలేం కదా, 1x1 మార్చుతారు, అందుకని కొన్ని రోజులు టైం పట్టింది కదా. రైట్, మరొక విషయం, ఈరోజు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు చేసిన సన్మానాలు సత్కారాలు. ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థే వేస్ట్ అన్నారు, వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేయాలన్నారు. మొన్న కూడా ఎన్నికల సమయంలో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు తీసేసుకోవాలి, మొత్తం డాటా అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి దుర్వినియోగం అవుతుంది అనేది. కానీ ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థకి మరింతగా పెద్దపీట వేయడం దేనికి సంకేతం? సార్, వాలంటీర్ల గురించి విమర్శలు చేసింది మాకు బద్ధ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ రాజకీయ పార్టీలు. వాళ్ళ గురించి మనం పట్టించుకునే వ్యవస్థలు తీసేయాలి అని అంటే ఇది ఇంకా వాళ్ళని మనం ఫాలో అయితే ఏ విధంగా వెళ్తామో చూసారు. అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళ రాష్ట్రం అదే వాలంటీర్లు రోడ్డెక్కి మాకు వేతనాలు సరిపోవట్లేదు అని కూడా నిర్ణయించారు. మరి దాని వెనకాల ఎవరున్నారో కూడా తెలిసింది కదా తర్వాత, మళ్ళీ ఎందుకు చేయలేదు?
దాని వెనక ఆ రోజు ఎవరిని నడిపించారు, ఎవరు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉండకూడదని కోరుకున్నారో వాళ్ళే వాలంటీర్లు కొంతమందిని రెచ్చగొట్టి ఆ వాలంటీర్లతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది దాంట్లో యాడ్ చేసి వాళ్ళ చేత తరణాలు చెప్పినటువంటి సంఘటన మీరు చూస్తుంటారు. నిజంగా నేను చెప్పాను కదా సార్, ఇదో ప్రపంచం అంతా హర్షిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ల సిస్టమ్ కి. సార్ ప్రభుత్వం అంటే ఏంటో సరైన నేపథ్యం చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కిష్టరైలో అంటే ఈ 73 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి రేపు 74వ సంవత్సరం రాబోతా ఉంది. ఈ 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఒక గొప్ప వ్యవస్థను క్రియేట్ చేశారు. అసలైన ప్రభుత్వం అంటే ఏంటో నిరూపించాలి ఈరోజు. ప్రభుత్వం అంటే ప్రజల వద్దకు వెళ్ళి సేవ చేయాలి, ప్రజల ఇంటికి వెళ్ళి సేవ చేయాలి. ప్రభుత్వం దగ్గరకు వచ్చి ప్రజలు అడుక్కోకూడదు, లైన్లో గంటల తరబడి నిలబడి ప్రభుత్వ కార్యక్రమాల కోసం వెయిట్ చేయకూడదు, రోజుల తరబడి వెయిట్ చేయకూడదని. ఈరోజు ప్రభుత్వం అంటే ఏదో సరైన నిర్వచనం. ఈరోజు సచివాలయ వ్యవస్థ దానికి అనుసంధానమైనటువంటి ఏదైతే వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు ఈరోజు చేసి చూపించారు కాబట్టి ప్రపంచం అంతా ఈరోజు పొగుడుతా ఉంది. పక్క రాష్ట్రాల్లో రేపొద్దున పెట్టబోతా ఉన్నారు వాలంటీర్ల వ్యవస్థను. వీళ్ళేదో తీసేయమంటే అది పోయేటటువంటి వ్యవస్థ కాదు, ఒక అద్భుతమైన వ్యవస్థ. ఏదైతే 15వ తారీఖు 2019వ సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఈ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడా కూడా అవినీతి లేకుండా నేరుగా డోర్ డెలివరీ అవుతున్నాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పెట్టినటువంటి సిస్టమ్ వల్ల అవుతుంది కాబట్టి నిజంగా వాళ్ళని సన్మానించడంలో వాళ్ళకి సేవకు గుర్తించి వాళ్ళకి ఒక మెడల్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా సేవకు సంబంధించిన గుర్తింపుగా పారితోషికం ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. ఈరోజు 2,66,000 మంది వాలంటీర్లు ఉన్నారు, దాంట్లో 3 రకాల కేటగిరీలు ఈరోజు ప్రభుత్వం నిర్ణయించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఈరోజు వాలంటీర్ల సేవకు గుర్తింపు ఇస్తూ సేవామిత్ర అవార్డులు, సేవారత్న అవార్డులు, ఏదైతే సేవావజ్ర అవార్డులు అని చెప్పి వాళ్ళకి 3 రకాల అవార్డులు కేటాయించడం జరిగింది. దాదాపుగా 2,66,000 మందిలో 2,22,990 మంది వాలంటీర్లకి నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఇచ్చినటువంటి కార్యక్రమం దీన్ని. దీన్ని ఎవరైనా అవహేళన చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈరోజు ప్రజలను అవమానించినట్టు, వాళ్ళ సేవను అవమానించినట్టు. సో ఎవరు కూడా అటువంటి చేయొద్దని మాత్రం చెప్తాము. అయితే ఇక్కడ మరొక అంశం, తిరుపతి ఎన్నికలకు సంబంధించి గురుమూర్తి గారి మీద ఆయనకు సంబంధించిన ఒక ఫోటోను మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనేది మొన్న వరలరామయ్య గారు వెళ్ళి ఫిర్యాదు చేశారు. అంటే దళితుల్ని అవమానించే విధంగా ఉందని. దాని సీన్ కట్ చేస్తే మళ్ళీ తెలుగుదేశం మీ నేతలు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం అంటే ఏంటిది? తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఒక మైండ్ గేమ్ ఏమైనా నడుపుతున్నారా ఇరుపక్షాలు, ఎలా చూడాలి? సార్ మేము స్పష్టంగా మా 21 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ఓటేయమని మేము అడుగుతా ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏదైతే వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి ఆ ప్యాకేజీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కానీ ఏం అడుగుతున్నారు? ఒకళ్ళేమో కులం గురించి మాట్లాడతారు, ఇంకొకళ్ళేమో మతం గురించి మాట్లాడతారు. వాళ్ళ అభ్యర్థి కులం ఏంటి, అభ్యర్థికున్న అర్హత ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇదిగో మేము ఏం చేసాం, మా ప్రభుత్వం ఇదిగో మా కేంద్ర ప్రభుత్వం ఇది చేసిందని కానీ లేదంటే ఇదిగో మా పార్టీ తిరుపతికి గడిచిన 5 ఏళ్లలో మేము ఇది చేసామని కానీ ఎవరైనా చెప్పి ఒకటి అడుగుతున్నారా? అంటే స్పష్టంగా అర్థమైపోతా ఉంది వాళ్ళకి అంశం ఏం లేదు. ఇక్కడ రాజకీయంగా ఏదొకటి రోజు లైవ్ లో ఉండాలి, రోజు మీడియాలో ఉండాలి. ఏం చేయాలి? అభ్యర్థి కులం గురించి ఎత్తాలి, లేదంటే అభ్యర్థి మతం గురించి ఎత్తాలి. ఓ అభ్యర్థి ఒక బొట్టు పెట్టుకున్నాడా, 2 బొట్లు పెట్టుకున్నాడా, నిజమైన హిందూ అయితే ఎన్ని బొట్లు పెట్టుకుంటాడని డిస్కషన్ పెట్టాలి. లేదా ఓ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాని రియల్ లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సాబు కాబట్టి సీఎం సాబు ఆయన వేషాల్లో వకీల్ సాబు కాబట్టి ఆ వేషాల్లో వకీల్ సాబు కంపేర్ చేసి ఏదో ఒక రాజకీయం చేయాలి. ఎంత దౌర్భాగ్యం అండి, సినిమా డిస్ట్రిబ్యూటర్లు అడగల, సినిమా నిర్మాత అడగల, సినిమా సంబంధించిన ఎగ్జిబిటర్లు అడగల, ఎవడో పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక జోకర్ సునీల్ దేవధర్, సునీల్ డిఓడి అనేది రాస్తున్నారు కదా అతను, సునీల్ దేవధర్ అదే అతను సినిమా థియేటర్ దగ్గర పొద్దున్నే ప్రత్యక్షం అయిపోయి ఆయన పవన్ కళ్యాణ్ అభిమానం అంట, ఎంత కామెడీ. మరి ఎన్నాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆయన ఎప్పుడు చూసాడు, ఎక్కడ చూసాడు, ఎప్పుడు రాలే మనకి. ఈ రోజు మాత్రం పొద్దున్నే బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి రెడీ అయ్యి వెళ్తారు కదా, ఆ రెడీ అయ్యినట్టే ఎందుకు లైన్ లో నిలబడి సినిమాను ఎందుకు మీరు ప్లే చేయరు, బెనిఫిట్స్ అలా అనుకుంటే చంద్రబాబు గారు సమర్థించారు. మరి చంద్రబాబు దేనైనా సమర్థిస్తాడు సార్, ఆయన గురించి మనం మాట్లాడుకుంటా ఉంటే చంద్రబాబు గారు కూడా సపోర్ట్ చేశారు కదా. చంద్రబాబు నాయుడు దేనైనా సమర్థిస్తాడు, దేనైనా విమర్శిస్తాడు. నాలుగు ఎడు తిరిగి తట్టు కదా సార్, నాలుగు నరం లేని నాలుగే ఎటువంటి మాట్లాడింది అంటారు. చంద్రబాబు నాయుడికి అతను మాట్లాడతాడు, 1 గంట ముందు మాట్లాడతాడు, 1 గంట తర్వాత మళ్ళీ అంటాడు, 1 గంట ముందు పెడతాడు, 1 గంట తర్వాత పొగుడతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం ఆయనకి ఏర్పడతా ఉన్నారు కాబట్టి ముందు మీరేం చేస్తారో చెప్పి ఒక సినిమా గురించి మాట్లాడుతున్నారు.
అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అంశం చాలా గ్రేట్ అని చెప్పచ్చు సార్. రాజకీయాల్లో ఈ రాజకీయాల్లో వీళ్ళని ఒక పిచ్చోళ్ళని చేశాడని చెప్పాలి మిగిలిన రాజకీయ పార్టీలు. నిజంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో 300 సీట్లతో ఉన్న పార్టీని ఇక్కడ ఇక్కడ తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పుడు ఒక పిచ్చి పార్టీ లాగా మరి ప్రజల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసేటటువంటి ట్వీట్లు లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమి ప్రభుత్వం గురించి కానీ లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ స్పందించకుండా ఓ పిచ్చి పార్టీగా ప్రజల్లో తీసుకెళ్ళగలరు అని చెప్పాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా ఇటు నిజంగా వీళ్ళందరూ పిచ్చోళ్ళని చేశాడు. ఎందుకంటే వీళ్ళకి అంశాలు ఏం లేవు మాట్లాడటానికి. ఒకటి కులం, ఇంకోటి మతం, ఇంకోటేమో సినిమా. ఈ తప్పేమో వీళ్ళు రాజకీయ పార్టీ చెప్పండి. జగన్ గారి ట్రాప్ లో పడ్డారంటారా వీళ్ళందరూ? బీజేపీ జనసేన టీడీపీ మీ జగన్ గారి ట్రాప్ లో పడ్డారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేయట్లా ఇంకా వీళ్ళందరి గురించి నిజంగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కళ్ళకి డిపాజిట్లు రావు, ఒక్కళ్ళకో డిపాజిట్లు రావు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ పార్టీలన్నీ ఉండాలి, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉండాలి, ప్రతిపక్షం ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఉండగలుగుతా ఉన్నారు. అసలు వీళ్ళు ఉండకూడదు ఆలోచన చేశారనుకోండి ఏ పార్టీలో ఉండవు. కనీసం పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు తరపునటువంటి దుస్థితికి వెళ్ళిపోతారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, మీరు సహేతుకమైన విమర్శలు చేస్తే ప్రజలు దాన్ని స్వీకరిస్తారు. రేపు పొద్దున తిరుపతి ఎన్నికల రిజల్ట్లు మీరే చూస్తారు కదా, మే 2 రిజల్ట్ వస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీయో లేదంటే ఈ తెలుగుదేశం పార్టీకో డిపాజిట్లు వస్తాయో లేదో మీరే చెక్ చేసుకుందరు. కానీ మాకెన్ని ఎన్ని ఎంత మేదాటి వచ్చిందో మీరే చెక్ చేసుకోండి, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా సాగుతోంది, రాజకీయ హీట్ పుట్టిస్తోంది, మరి ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.